వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రేషన్ వార్. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే రేషన్ పక్కదారి పట్టకుండా చర్యలు. ఎమ్మెల్యే బొల్ల. పార్టీలకు అతీతంగా అధికారులు సంక్షేమ ఫలాలు అందించాలి. మాజీ ఎమ్మెల్యే జీవి. గురువారం పట్నంలో పలు రేషన్ షాపులపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి షాపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ షాపులకు తాళాలు వేశారు. దీనికి నిరసనగా ఉదయం మాజీ శాసనసభ్యుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు తహసీల్దార్ను కలిసి తెలుగుదేశం పార్టీ డీలర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు స్పందించారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వినుకొండ నియోజకవర్గం నుంచి 7,000 కోట్ల రూపాయలు విలువైన రేషన్ బియ్యంను నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం ఓడరేవుకు తరలించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల బియ్యం పక్కదారి పట్టకుండా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జిల్లాలోని పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అక్రమ కేసులు బనాయించారని, తనపై కూడా ఒక సీఏ చేత దౌర్జన్యం చేయించారని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నర్సాపేటలో చూస్తే కే ట్యాక్స్ పేరుతో అక్రమంగా సొంత పార్టీ వారి వద్ద వసూళ్లకు పాల్పడ్డారని, రాజకీయాల్లో ఓడినా గెలిచినా సింహంలా ఉండాలే కానీ పిల్లుల్లా ఉండకూడదని, అలా ఉంటే తగిన సమయంలో సొంత పార్టీ వారే మీకు తగిన గుణపాఠం చెబుతారని బొల్లా హెచ్చరించారు. ఐదు మండలాలకు సంబంధించి రేషన్ బియ్యం గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వినుకొండ పట్టణం నుంచి అదర నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి పాలనలో ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఇక్కడ ఒక పెద్ద రేషన్ మాఫియా తయారు కావడం జరిగింది. ఆనాడు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఏ విధంగా చూసినా ఎటువైపు చూసినా రేషన్ అక్రమంగా తరలించడం, అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొని అనేక విధాలుగా పేదవాళ్ళ నోటికి దగ్గరకు వచ్చినటువంటి రేషన్ను కూడా తరలించడం జరిగింది. అందులో భాగంగా ఆనాడు ఇక్కడ తిమ్మాయిపాలెం కదా ఊరు, తిమ్మాయిపాలెం రైస్ మిల్లులో దాదాపుగా 100 టన్నులు నైట్కు నైటు ఆ బడ్డీ మీద రేషన్ బియ్యం వేసుకొచ్చి బడ్డీ ఇప్పిస్తే ఆ బడ్డీ ఒక్కసారిగా కూలి ఒక పేదవాడు ఆ కూలి పనికి వచ్చినటువంటి ఆ పేదవాడు ఆ బడ్డీ కూలి అక్కడ మరణించడం జరిగింది. ఇలాంటి అక్రమ రవాణా ఎక్కడైతే మాఫియా ఉందో వాళ్ళందరిని కూడా ఉక్కు పాలనతో అణిసివేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రేషన్ ఏదైనా అలా జరిగితే తక్షణమే పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉండి వాళ్ళకి అన్ని విధాల అరికట్టడం జరిగింది. కొంతమంది వాళ్ళు కూడా బెయిల్ రాక కూడా జైల్లో ఉండటం జరిగింది. ఆయన తన మన అనే భేదం లేదు, ఎవరైనా సరే పేదవాళ్ళకి సంబంధించినటువంటి రేషియాని ఆ మా ఎవరైతే అమ్ముకుంటున్నారో వారి అందరిని కూడా కఠినంగా శిక్షించాలని డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలనే తప్ప స్వార్థ రాజకీయాలకు వంత పాఠం తగదని మాజీ శాసనసభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ సానుభూతి పరులనే నెపంతో 12 మంది రేషన్ షాప్ డీలర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, దీన్ని అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎప్పటి నుండో రేషన్ డీలర్లు వృత్తి నిర్వహించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర వస్తువులను అందజేస్తున్న రేషన్ డీలర్లను అధికార పార్టీకి
చెందిన ప్రజాప్రతినిధుల నుండి తమకు ఒత్తిళ్లు ఉన్నాయని, రేషన్ ఉన్నతాధికారులు ఆకస్మికంగా రేషన్ షాపులపై దాడి చేసి ఎటువంటి స్టాక్ వివరాలు తెలుసుకోకుండా రేషన్ దుకాణాలను తాళాలు వేయడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించడం జరిగిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అమానుషమన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారులు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సేది తప్ప స్వార్థ రాజకీయాలకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ తరఫున ఉపేక్షించేది లేదని అన్నారు. స్పష్టంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈ విధంగా అక్రమంగా మూసేయమన్నారు, మేము మూసేస్తున్నాము. ఈ విధమైనటువంటి ధోరణులు మంచి పద్ధతి కాదు. ఈరోజు సక్రమంగా పనిచేసే వాళ్ళని, పర్మనెంట్ డీలర్ని, వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. అధికారుల్ని తప్పులు చేయమని ప్రోత్సహించటము, ఈ విధంగా ఇబ్బంది పెట్టి రిజైన్ తీసుకోమని చెప్పటము, తప్పుడు కేసులు బుక్ చేయమని చెప్పేసి ప్రోత్సహించటం అనేది సరైన విధానం కాదు ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిన్న కార్డు హోల్డర్స్ ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. కాబట్టి ఈరోజు సక్రమంగా రేషన్ పంపిణీ జరగాలని ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు, బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈరోజు లబ్ధిదారులందరికీ రేషను బ్రహ్మాండంగా అందుతుంది. ఈరోజు ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతూ ఉందంటే ఆరోజు చంద్రబాబు గారు ఈ బయోమెట్రిక్ విధానం ఇంట్రడ్యూస్ చేసినందువల్ల ఈరోజు ప్రజలందరికీ మేలు జరుగుతుంది, అందరికీ డిస్ట్రిబ్యూషన్ అందుతుంది. ఎవరైనా డిస్ట్రిబ్యూషన్లో తప్పు చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. సో ఇంటెన్షనల్గా కేసులు బుక్ చేయాలని ప్రయత్నం చేయటం, ఏదో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకో ఇంకోళ్ళకో ఆ పోస్టులు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి పోస్టింగ్ వేయడం కోసం వీళ్ళకి ఉన్న వాళ్ళని తీసేయడం అనేది సరైన విధానం కాదు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్ షాపులకు తాళాలు వేసి విషయం తనకు తెలియదని, సిఎస్డిటీకి మొమో ఇస్తామని తెలియజేశారు. తేడాలు ఉంటే చర్యలు తీసుకోవాలే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. తనకున్న పరిధిలో దాదాపు 500 షాప్స్ వరకు కూడా వివిధ మండలాల్లో ఉన్నాయి. వీటిలో రెగ్యులర్ చెక్కింగ్లో భాగంగా నిన్న వినుకొండలో ఒక 12 షాపుల దాకా నైట్ టైం వేరియేషన్ ఆస్పెక్ట్స్ వెరిఫికేషన్ కొరకు ఆఫ్టర్ షాప్ టైమింగ్స్ తర్వాత లాక్ చేశారు అనేసి వచ్చింది. వీటి మీద కొంత కార్డుదారులు కూడా అసహనం వ్యక్తం చేశారని వచ్చింది. దీని మీద సిఐడిటి గారు వివరణ కోరి ఉన్నాము. దీని మీద ప్రాపర్గా చూసి ఏ షాపులు ఎలా చేశారు, ఏమి చేశారో చూసేసి తదుపరి చర్యలకి పై అధికారులకి నివేదిక పంపిస్తాను. వేరియేషన్స్ ఏమైనా ఉంటే అది వాటి మీద స్పెసిఫిక్గా యాక్షన్ తీసుకుంటాము. ఈ వీటి మీద నిర్దిష్టంగా కంప్లైంట్ మేరకు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. షాప్ క్రీడల్లో బొగ్గరం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో 28 నుండి 4 వరకు నిర్వహించిన క్రీడల్లో బొగ్గరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఖోఖో బాలికల విభాగంలో ప్రథమ స్థానం, కబడ్డీ ద్వితీయ స్థానం, ఖోఖో బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ 45వ జన్మదిన వేడుకలు పట్టణంలోని బీజేపీ నాయకులు మద్దుల వెంకట కోట యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చలపతిరావు అధ్యక్షత వహించగా మద్దుల వెంకట కోటయ్య, తాళ్ళ వెంకటేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీవీ చలపతిరావు మాట్లాడుతూ భారత జనతా పార్టీ కార్యదర్శి వెంకటేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా ఆయన ఆరోగ్యంగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం మరింతగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా మద్దుల వెంకట కోటయ్య యాదవ్ మాట్లాడుతూ తాళ్ళ వెంకటేష్ ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్ని రకాలుగా బీజేపీని దూరం చేయాలని చేసినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. వినుకొండ నియోజకవర్గం సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. పార్టీలో ఉన్నటువంటి అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతంగా ఉంటుందన్నారు. మన స్టేట్ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీ గౌరవనీయులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా మన వెనుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన యొక్క జన్మదినాన్ని మరి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రత్యేకంగా మద్దుల వెంకటపాటి యాదవ్ గారు,
అట్లాగే వారి యొక్క మరి కార్యకర్తలు మరియు మన పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అందరి నుంచి కూడా మరి ఆయనకి ఆరోగ్య అవసరాలను కలగజేయాలని మరి సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలని కోరుకుంటూ మరియు వారి యొక్క అన్నదండలు అందరూ వారి యొక్క నాయకత్వాన్ని ప్రతి బీసీ అనే కార్యకర్త ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరి ఐకమత్యంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రచంగా ఎంగడగూడ యాదవ్ గారిని అభినందనలు తెలియజేస్తాను. అతి చిన్న వయసులోనే ఆయన అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అమెరికాలోని మొట్టమొదటిసారిగా ఆ దేశంలో మరి టెంపుల్ తెలుగు వారి యొక్క ఖ్యాతిని కడించి అలాంటి కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి తాళేష్ గారు ఈరోజు బీజేపీ పార్టీలో మరి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మరి మంగళగిరిలో మరి అనేక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నటువంటి వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తామని. ఎందుకంటే ఈరోజు ఈ దేశానికి మోడీ గారు అవసరం అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎన్ని రకాలుగా బీజేపీని ప్రజలకు దూరం చేయాలని చూసినా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత విమర్శించడానికి ప్రయత్నం చేసినా మొన్న 2014 ఎలక్షన్లో ఎంత విజయం సాధించింది, 2019 ఎలక్షన్లో ఎంత విజయం సాధించింది, ఎలా వచ్చింది ఆ విజయం, ప్రజలు ఏ విధంగా మోడీ వైపు చూశారనేది కూడా ఎలక్షన్ జరిగినటువంటి 3 నెలల తర్వాత ఈ 3 నెలల 100 రోజుల పరిపాలనలో ఏ విధంగా 6 సార్లు విదేశీ టూర్లు చేశాడు, అదేవిధంగా 9 దేశాలు తిరగడం జరిగింది, దీంట్లో ఎంత వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది కూడా మరి 370 ఆర్టికల్లో ఏ విధంగా మరి ఇన్ని సంవత్సరాలు మగ్గిపోతున్నటువంటి అక్కడ ఉండే ప్రజలుని విముక్తులు చేయటం, ఈ దేశంలో అంతర్భాగం ఆ ప్రాంతం, ఇటీవల పార్లమెంట్ లడక్ ఎంపీ గారు మాట్లాడినటువంటి తీరు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తారు. నిత్య అన్నదానం పథకం క్రింద జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నామని, వీటికి సహాయక సహకారాలు అందించినందుకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని మాధవరావు తెలియజేశారు. కార్యక్రమంలో భాగవతుల రవికుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాధవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దనాచార్యులు బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఘన సత్కారం చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని కొనియాడారు. జనార్దనాచార్యులు అందజేసిన నిత్యావసర సరుకులు పేద బ్రాహ్మణులైన అచ్యుత వెంకట నాగేశ్వరరావుకు వితరణ చేయడం జరుగుతుందన్నారు. గత 24 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. జరుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని మిగిలిన సహోదరులందరినీ కూడా కలుపుకుంటూ గత 24 నెలలు బట్టి జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఇలా 24 బట్టి నిత్యాన్నదానం జరుపుతున్న జనార్దనాచార్య సన్మానం చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి సన్మానం చేయటం జరుగుతున్నది. అలానే భాగవతం రవికుమార్ గారు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కొనసాగిస్తున్నారు. ఈ నెల నిత్యావసరాలు వారి చేతి మీద ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు వీటిని స్వాగతిస్తున్నటువంటి అచ్యుత నాగేశ్వరరావు గారికి వితరణ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరగాలని, మరి కొంతమందికి ఇప్పుడు ఒకరికే ఇస్తున్నాం, ఇద్దరు ముగ్గురు సహాయ సహకారాలు అందించేటట్టు మనం పురోగతి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎంతో దూర ప్రాంతాల నుంచి విద్యాభ్యాసం కోసం పట్టణ పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్ పాసులు అందజేయడం ముందుకు వచ్చిన జై భీమ్ ఫౌండేషన్ సభ్యులను సంస్థ అధ్యక్షులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆర్టీసీ డిఎం హనుమంతరావు అన్నారు.
పట్నంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత బస్ పాసులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షులు ముట్లూరి ఏలీషా మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలియజేశారు. ఇంటి వద్ద నుంచి స్కూల్కు రావడం కోసం జై భీమ్ ఫౌండేషన్ ద్వారా ఉచిత బస్ పాసులు పంపిణీ చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సంవత్సరం విద్యార్థుల కోసం ఫౌండేషన్ తరఫున విద్యార్థులకి బస్ పాసులు పంపిణీ కార్యక్రమం చేయడానికి మాకు ఆయన అనుమతించినందుకు సభాముఖంగా హెచ్ఎఫ్ఆర్కి ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులారా, మీరందరూ కూడా భావి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు. భవిష్యత్తులో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకు రావాలని, చదువులో మీరందరూ కూడా 100% ఫలితాలు సాధించాలని, మీ యొక్క ఇంటి వద్ద నుంచి స్కూల్కి రావడానికి ఏదైతే ఆటంకమో, అంటే బస్సు సౌకర్యాలు లేకపోవటము, ప్రయాణ సౌకర్యాలు లేకపోవటం, ఏదైతే ఆటంకం ఉందో ఆ ఆటంకాన్ని అధిగమించడానికి మీరు చేసినటువంటి చిన్న చిరు ప్రయత్నం, మీరందరూ కూడా ఉపయోగించుకొని సజ్జం చేసుకొని భవిష్యత్తులో మన భారతదేశ యొక్క అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతారని వినుకొండ మండలంలోని పెదకంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన లింగరాజు ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు యోగాసనాలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. యోగ ఆసనాల కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి రామానుజాచార్యులు ప్రారంభించగా శిక్షకులు లింగరాజు యోగాసనాల గురించి విద్యార్థులకు వివరించారు. యోగా అంటేనే మనిషి ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పే సాధనమే యోగా అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్నంలోని కొత్తపేటలో గల వినాయక వేదికపై జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జీవిత విశేషాలను, వారి వ్యక్తిత్వ లక్షణాలను గురించి అఖిల భారత సంస్కృతి పరిషత్ కార్యదర్శి చల్లా లక్ష్మీనారాయణ వివరించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భాగవతుల రవికుమార్, దేవులపల్లి సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు, మస్తాన్, సివి కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. వినుకొండ పట్నంలోని ఏబిఎం కాంపౌండ్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేశారు. టీడీపీ నాయకులు లగడపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో 10 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు పూజలు అనంతరం శుక్రవారం నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్నంలోని మెయిన్ బజార్ రంగనాయస్వామి గుడి వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను తమలపాకులతో అలంకరించారు. వేద పండితుల చే శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో పలువురు దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్లో గల దక్షిణం బజార్లో గమిడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి 5వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలకు ఆట పోటీలు నిర్వహించారు. సాయంత్రం మహిళల కోలాటం ప్రదర్శించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినుకొండ పట్నం కొత్తపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి వీధి రామాలయం బజార్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో 5వ రోజు కరెన్సీ నోట్లతో అలంకరణ భక్తులకు విశేషంగా ఆకర్షించింది. వెన్లా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం.